ఆదికాండము 3వ అధ్యాయము 21వ వచనము. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. ఏం జరిగింది అన్నాడు? ఎందుకని దేవుడు వారికి చర్మపు చొక్కాలు కుట్టించాల్సి వచ్చింది? సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఎందుకని ఆనాడు ఒక టైలర్గా మారాల్సి వచ్చింది? బైబిల్లో మొట్టమొదటి టైలర్ ఎవరో తెలుసా మీకు? జీవము కలిగిన మన దేవుడే. ఆదాము అవ్వ దేవుని పోలిక చొప్పున, ఆయన స్వరూపము చొప్పున సృష్టించబడిన తరువాత దేవుడు సూటిగా స్పష్టంగా చెప్పాడు, ఈ తోటలో ఏ పండైనా మీరు తినొచ్చు, కానీ ఒక పండు జోలికి మాత్రం వెళ్ళొద్దు. అన్నీ మీకోసమే, ఏదైనా తోట మీకోసమే, సమస్తము మీకోసమే. మీరు నా పిల్లలు కనుక మీకేం కావాలో అవన్నీ కూడా ముందుగా ఏర్పాటు చేశాను. మీరు చక్కగా ఈ తోటలో ఉండి సమృద్ధిని కలిగి అనుభవించండి అని దేవుడు సెలవిచ్చాడు. ఆదాము అవ్వ ఏం చేయాలి? దేవుడిచ్చినటువంటి సమృద్ధిని అనుభవించాలి, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని అనుభవించాలి. కానీ వారు చేసినట్టు తెలుసా, ఏదైతే దేవుడు చేయొద్దన్నాడో దాని మీదకి మనస్సు వెళ్తుంది, ఏదైతే కూడదు అన్నాడో దాన్నే చేయాలి అనే తాపత్రయము ఆదాములో అలాగే అవ్వలో మనం చూస్తున్నాం. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడు జాగ్రత్తగా విను. దేవుడు ఆనాడు ఆదాముకు అవ్వకు అన్నీ ఇచ్చాడు, కావలసినవన్నీ ఇచ్చాడు, కానీ ఇంకా కావాలి తాపత్రయం. ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో రుచి చూడాలి, ఇంకా ఏదో సంపాదించాలి, సాధించాలి తాపత్రయం. దేవుడు ఇచ్చిన దాంట్లో తృప్తి లేని స్థితి అది ఏ ఒక్కరికి క్షేమము కాదు. ఆనాడు అవ్వ ఆ పండును చూసినప్పుడు, తను అనుకోవలసింది ఏమిటంటే, దేవుడు నాకు ఈ తోటలో ఎన్నో పండ్లు ఇచ్చాడు, ఎన్నెన్నో పండ్లు ఇచ్చాడు, నాకు నా భర్తకు కావలసిన ఆహారమైనటువంటి చక్కని పండ్లను దేవుడు నాకు ఇచ్చాడు, నేనెందుకు కకృతి పడాలి? ఈ ఒక్క పండు లేకపోతే నాకేమిటి? ఈ ఒక్క కోరిక తీర్చుకోకపోతే నాకేమిటి నష్టం? ఆ ఒక్క పండు నేను రుచి చూడకపోతే నాకేమిటి నష్టం అని అనుకుంటే ఎంత బాగుండేది. గమనించింది ఏమిటయ్యా అంటే, ఏదైనా తోటలో అవ్వ అన్నీ కలిగి ఉన్నప్పటికీ తృప్తి కలిగి లేదు. అన్నీ దేవుడిచ్చాడు అయినా తృప్తి లేదు. ఉన్నారా అటువంటి అవ్వలు మన మధ్య? ఉన్నారా అటువంటి ఆదాములు మన మధ్య? దేవుడు ఎన్నిచ్చినా ఏమిచ్చినా తృప్తి లేని జీవితం. ఒకప్పుడు నీకు జాబ్ లేదు, దేవుడు నీకు జాబ్ ఇచ్చాడు, కానీ ఏడుపే, ఎందుకని నీకంటే నీ పక్కింటి వాడికి జీతం ఎక్కువ వస్తుంది. దేవుడు నీకు ఉద్యోగంలో స్థిరపరిచాడు, అయినా నీకు ఏడుపే, ఎందుకని నీకంటే నీ పక్కవాడికి ప్రమోషన్ వచ్చింది. దేవుడు నీకు బైక్ ఇచ్చాడు, అయినా ఏడుపే, ఎందుకని నీ పక్కింటి వాడు కారు కొనుక్కున్నాడు. దేవుడు నీకు చక్కని ఇద్దరు కుమార్తెలు ఇచ్చాడు, అయినా ఏడుపే, ఎందుకని పక్కింటి వాడికి కూతురుంది, కొడుకు ఉన్నాడు. దయచేసి గమనించండి, ఈరోజు మనిషి తృప్తి లేక అల్లాడిపోతున్నాడు. దేవుడిచ్చినటువంటి వాటిని అనుభవించడం చేతగాక, ఉన్నదాన్ని అనుభవించడం చేతగాక, అటు దేవుని ఆశీర్వాదాన్ని సంపూర్ణంగా ఆనందించడం చేతగాక, ఇటు లోకంలో ఆత్మీయంగా జీవించడం వీలు పడక, ఈ రెండింటి మధ్య మనిషి అల్లాడిపోతూ ఉన్నాడు. మన మధ్య ఎవరైనా సరే ఆనాడు అవ్వ వలె ఆదాము వలె అసంతృప్తితో ఉన్నట్లయితే దయచేసి ఈరోజు సరిచేసుకోండి. ఆ రోజు వారికున్న అసంతృప్తి వారి జీవితాలని పాడు చేసింది, వారి జీవితాలని నాశనం చేసింది. అసంతృప్తితో రగిలిపోతున్నటువంటి అవ్వ శోధించబడినప్పుడు, ఏ పండైనా తినవద్దన్నాడా దేవుడు అని చెప్తే, వెంటనే రెడీ అయిపోయింది సమాధానం చెప్పడానికి, అవును అన్నీ ఇచ్చాడు కానీ ఆ ఒక్కటే మాకు ఇవ్వలా అని చెప్తుందా? లేకపోతే ఇన్ని పండ్లు దేవుడు మాకు ఇచ్చాడు, ఆ ఒక్క పండు లేకపోతే నష్టమేమిటి మాకు? సైతాన్ వచ్చి ఆ పండు తినో అని శోధిస్తున్నప్పుడు నేనెందుకు తినాలి? నా దేవుడు వద్దు అన్నదాన్ని నేనెందుకు తినాలి? నా దేవుడు కాదు అన్నదాన్ని నేనెందుకు ముట్టాలి? అయినా మధ్యలో నువ్వెవడివి, నువ్వెందుకు వచ్చావు మా మధ్యకి? ఆయన నా భర్త లేనప్పుడు నువ్వెందుకు వచ్చావు? అసలు నీకు నాకు సంబంధం ఏంటి, పో, ఎంత బాగుండేది. కానీ ఆ రోజు అవ్వ
సాతాను శోధిస్తున్నప్పుడు తన మనసు కూడా ఊరికే పీకుతా ఉంది, ఏంటంటే ఆ పండు తింటే బాగుండు, ఆ పండు తింటే బాగుండు. నిజమే, మన జీవితంలో ఏదైతే మనకు అందటం లేదో, ఏదైతే మనం చెంతకు చేరటం లేదో, దాని మీదే మన మనసు ఎంతసేపు, ఉన్నదాని మీద, కలిగి ఉన్నదాని మీద మనసు పెట్టుకోకుండా లేని దాని మీద, రాని దాని మీద అనవసరంగా మనసు పెట్టుకొని ఉన్నటువంటి ఆశీర్వాదాలను పాడు చేసుకోవడం ఎంతవరకు సబబు ఒకసారి ఆలోచించండి. బైబిల్లో ఒక చక్కని మాట ఉంది, మనసు అడి ఆశలు కలిగి తిరుగులాడుట కంటే కళ్ళ ఎదుట ఉన్న వాటిని అనుభవించుట మేలో. సహోదరి, సహోదరుడా, ఈరోజు నువ్వేం కలిగి ఉన్నావో ఆ కలిగి ఉన్న దాంట్లో తృప్తిగా జీవించు, కలిగి ఉన్న దాంట్లో ఆనందంగా జీవించు. పొందుకోలేని వాటి కోసం అనవసరంగా మనశ్శాంతిని పోగొట్టుకోవద్దు, అనవసరంగా ఆరోగ్యాన్ని పోగొట్టుకోవద్దు. నీ స్థితికి మించిన ఆలోచనలు కలిగి, నీ స్తోమతకు మించిన ఆశయాలు కలిగి జీవితాన్ని, సమయాన్ని, డబ్బును, మనశ్శాంతిని పాడు చేసుకోవద్దని ప్రభువు పేరట మనవి చేస్తున్నా. ఏమైతే ఏమైంది, అవ్వ శోధించబడింది, సాతాను చెప్పినట్టుగా పండు తినేసింది. అలా పండు తిన్నప్పుడు ఆదాము చేయాల్సిన పని ఏమిటి, అవ్వ వచ్చి ఆ చెట్టు పండ్లను తీసుకొచ్చి ఆదాముకి ఇచ్చినప్పుడు ఆదాము ఏం చేయాలి, వెంటనే గద్దించాలి. భర్త గనుక ఇంటిలో లోపం ఉన్నప్పుడు, ఇంటిలో పొరపాటు జరిగినప్పుడు భర్తగా గద్దించాలి. అలా గద్దించడానికి బదులుగా ఆదాము ఏం చేశాడు, తన భార్య తప్పు చేస్తే ఆ తప్పులో తాను కూడా పాలు పంచుకున్నాడు. ఇద్దరూ కలిసి మూకుముడిగా తప్పు చేశారు. ఏదైతే వద్దు అని దేవుడు చెప్పాడో దాన్నే చేయటానికి తెగించారు. ఈరోజు నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఏదైతే దేవుడు నువ్వు చేయొద్దు అన్నాడో అది చేస్తున్నావా? ఏదైతే నీకు తగదు అని దేవుడు చెప్తున్నాడో అది చేస్తున్నావా? ఏదైతే నీకు క్షేమము కాదు అని దేవుడు మాటి మాటికి వాక్యం ద్వారా నిన్ను గద్దిస్తున్నాడో దాన్నే చేసే ప్రయత్నం చేస్తున్నావా? నువ్వు అడుగుల్లో అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్తున్నప్పుడు, పాపము చేయటానికో, పాపిష్టి కార్యాన్ని చేయటానికో నువ్వు ముందుకు వెళ్తున్నప్పుడు నీ మనస్సాక్షి నేను గద్దిస్తూ, ఇది నీకు తగదు, ఇది నువ్వు చేయొద్దు, ఇది నీకు క్షేమం కాదు, ఇది నీ కుటుంబానికి క్షేమం కాదు, ఇది నీ బిడ్డలకు క్షేమం కాదు, ఇది నీ ఆరోగ్యానికి క్షేమం కాదు, ఇది నీ ఆత్మీయతకు క్షేమం కాదు, వద్దు, ఆగో అని నీ మనస్సాక్షి చెప్తున్నప్పుడు నువ్వు దాన్ని తొక్కిపెట్టేసి పాపం చేయడానికి పరుగులు తీస్తున్నావా? ఒకరోజు నా దగ్గరకు తమ్ముడు వచ్చాడు. తమ్ముడు వచ్చి చెప్పాడు, అడిగాను, అయ్యా దేనికోసం ప్రార్థన చేయమంటావు అన్నా. నేను ఒక భయంకరమైన సమస్యలో వచ్చాను. ఏం చేస్తావు నువ్వు? ఉద్యోగం చేస్తాను. ఏం చదువుకున్నావు నువ్వు? MCA చదివాను. ఇప్పుడు నీకున్న సమస్య ఏమిటి? మా ఇంట్లో పెళ్లి చూపులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఉన్న సమస్య ఏమిటి? ఉద్యోగం ఉందంటున్నావు, బాగా చదువుకున్నావు అంటున్నావు, మరి సహజంగా మీ ఇంట్లో వాళ్ళు పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు కదా, మరి దానికి సమస్య ఏమిటి? నేను కొంతకాలం క్రితం ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళాను, పాపం చేశాను. అలా అమ్మాయి దగ్గరికి వెళ్ళి పాపం చేయడానికి అలవాటు పడ్డాను. అప్పుడు అన్నాను, కల్వరి టెంపుల్కి వస్తున్నావా? వస్తున్నానన్నా. సండే వస్తున్నావా? వస్తున్నానన్నా. దేవుడు నిన్ను గద్దించలేదా? చాలాసార్లు గద్దించాడన్నా. మరి దేవుడు గద్దిస్తున్నప్పుడు నువ్వు ఆ పాపం ఆపాలి అని అనుకోలేదా? ఏమీ కాదులే అనుకున్నానన్నా. ఏమిటంట? ఏమీ కాదులే అనుకున్నానన్నా. ఈ గద్దింపులు సహజమే కదా అనుకున్నానన్నా. ఏమీ కాదులే అని చెప్పి ఆ స్త్రీతో పాపం చేయటం మొదలు పెట్టానన్నా. మరి ఇప్పుడేమైంది? ఎయిడ్స్ రోగం వచ్చేసిందన్నా. MCA, చక్కని జాబ్, యవనస్తుడు, తన తల్లి తన తండ్రి కుర్రవాడి మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నారు. అక్కడేమో పెళ్లి ఏర్పాట్లు, ఇక్కడేమో రోగంతో కుస్తీపాట్లు. ఎటువంటి దుర్భరస్థితో ఆలోచించండి. ఎందుకని ఈరోజు తన జీవితం పూర్తిగా నాశనమైపోయింది? దేవుడు హెచ్చరిక చేస్తున్నప్పుడు ఏమీ కాదులే, దేవుడు ఏమీ చేయుడులే అనేటటువంటి దౌర్భాగ్యమైన స్థితి. నిన్న ఒక సహోదరుడు చెప్తున్నాడు, నాకు క్రైస్తవుడు తెలుసండి, బాప్తిజం తీసుకున్నాడండి, అయినా పచ్చి తాగుబోతండి, ఉండబట్టలేక అడిగేశానండి. ఏమయ్యా నువ్వు క్రైస్తవుడు కదా, బాప్తిజం కూడా తీసుకున్నావు కదా, మరి తాగుతున్నావు ఏమిటంటే, మా దేవుడు కనికరం కలవాడండి, క్షమించేస్తాడండి అన్నాడంట. ఏమిటట? మా దేవుడు కనికరం కలవాడండి, క్షమించేస్తాడండి
అని సింపుల్గా కొట్టిపడేశాడటండి. దయచేసి గమనించండి, ఒక కాయిన్కి రెండు వైపులు ఉన్నాయి కరెక్టేనా? ఒక నాణ్యానికి రెండు వైపులు ఉన్నాయి. నేను ప్రకటించే దేవునికి కూడా టూ సైడ్స్ ఉన్నాయి. ఒక సైడ్ ఏమో చాలా ప్రేమ గలవాడు, రెండో సైడ్ ఏమో పాపము చేసేవాడు. ఆ పాపమును ఒప్పుకొని విడిచిపెట్టకపోతే మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనానికి వాడిని అప్పగిస్తాడు. ఎన్నిసార్లు గద్దించినా లోబడనల్లని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అయిపోతాడు బైబిల్లో ఉంది. ఈరోజు నా ప్రియ సహోదర సహోదరి, దేవుడు నిన్ను గద్దిస్తున్నప్పుడు నువ్వు చేస్తుంది తప్పు, అది చేయవద్దు, అది నీకు తగదు, అక్కడికి వెళ్ళవద్దు, అది చూడవద్దు. దేవుడు నీతో సూటిగా స్పష్టంగా చెప్తున్నప్పుడు ఏమీ కాదులే అనుకుంటున్నావా? జాగ్రత్త, అది నీ ప్రాణం మీదకు తీసుకురావచ్చు, నీ జీవితాన్ని నాశనం చేయొచ్చు. ఎందుకు పనికి రాకుండా నువ్వు పాడైపోవచ్చు. ఏమీ కాదులే అనే భరోసానో, అసలు దేవుడు ఏం చేస్తాడో చూద్దాం అనేటటువంటి ధైర్యమో మూర్ఖత్వమో తెలియదు కానీ ఆదాము అవ్వ ఇద్దరు కలిసి పండు తినేశారు. వాళ్ళ కళ్ళు తెరవబడినాయి, నగ్నంగా ఉన్నామని చెప్పి గమనించారు. దేవుడు రానే వచ్చాడు, ఆదామా ఆదామా అని పిలిచాడు. ఆయన స్వరము విని గబగబా తాను తన భార్య వెళ్ళి చెట్లు చాటున దాక్కోటం మొదలుపెట్టారు. ఎందుకు వాళ్ళు దాక్కుంటున్నారు? ఎందుకు వారు తప్పించుకుని తిరుగుతున్నారు? ఎందుకు వాళ్ళు రహస్య స్థావరాన్ని వెతుక్కుంటున్నారు? ఎందుకని వారు దాక్కోవాలి ప్రయత్నిస్తున్నారు? ఎందుకని ఒక వ్యక్తి దాక్కుంటాడు? ఎందుకని ఒక వ్యక్తి అటు ఇటు చూసి దాగుడు మూతలాడతాడు? ఎందుకని ఒక వ్యక్తి తన జీవితంలో రహస్యాలు కలిగి ఉంటాడు? ఎందుకంటే తనలో పాపము చేరినప్పుడు పాపముతో కూడిన జీవితము దాపరికముతో కూడిన జీవితము, పాపముతో కూడిన జీవితము రహస్యాలు కలిగిన జీవితము. అడుగుతున్నా ఈరోజు భర్తలో భార్యలో, ఎంతమంది మీ జీవితంలో రహస్య జీవితాలు కలిగిలేరు? ఎంతమంది భర్తలు భయపడుతూ భయపడుతూ ఇంటికి రావటల్లా ఎక్కడ నా బ్రతుకు బయటపడుతుందో, ఎక్కడ సెల్ ఫోన్లో నా బ్రతుకు బయటపడుతుందో, ఎక్కడ వాసన ద్వారా నా బ్రతుకు బయటపడుతుందో, ఎక్కడ మనుషులు నన్ను కనిపెడతారో, ఎక్కడ మనుషులు నన్ను చూడకూడని చోట చూసి వీడిక్కడున్నాడేమిటి, ఈమె ఇక్కడుందేమిటి అని చెప్పి ఎవరైనా కనిపెడతారేమో, ఎవరైనా చూస్తారేమో. గడిచిన వారంలో ఎప్పుడైనా ఎక్కడైనా నువ్వు ఎవరైనా చూస్తున్నారేమో అనేటటువంటి సంఘటన గుండా వెళ్ళావా? అనేటటువంటి పరిస్థితి గుండా వెళ్ళావా? అయితే నువ్వు పాపం గుండా వెళ్ళావు, పాపిష్టి స్థితి గుండా వెళ్ళావు అనే సంగతి మర్చిపోవద్దు. ఏ భర్తలో అయితే రహస్యాలు ఉంటాయో, ఏ భార్యలో అయితే రహస్యాలు ఉంటాయో, ఏ పిల్లల్లో అయితే రహస్యాలు ఉంటాయో, వారిలో పాపము గూడు కట్టుకుంటుంది అని చెప్పటంలో ఏ సందేహము లేదో. ఎప్పుడైతే దేవుడు ఆదామా అని పిలిచాడో ప్రేమతో ఆదాము దాక్కోవడం మొదలుపెట్టాడు. ఈరోజు ఎవరైతే పాపంలో జీవిస్తారో వారు దాక్కుంటారు, ధైర్యముగా దేవుని దగ్గరకు రాలేరు, ధైర్యముగా దేవుని ఎదుట కనిపించలేరు. ప్రభువు పేరట మనవి చేస్తున్న నా ప్రియ సహోదరా, నా ప్రియ సహోదరి, నీతిమంతుడు సింహం వలె ఎలా ఉంటాడట? ధైర్యముగా ఉంటాడు, దుష్టుడు తరమకుండానే పారిపోతాడు. బైబుల్ సెలవిస్తుంది దుష్టుడిగాను ఉండడానికి వీల్లేదు, పిరికివాడిగాను ఉండడానికి వీల్లేదు, రహస్య జీవితాన్ని కలిగి ఉండడానికి వీల్లేదు. ఎవరైనా చూస్తారేమో, చూస్తే బ్రతుకు బయటపడుతుందేమో అనే స్థితిలో ఏనాడు నువ్వు ఉండడానికి వీల్లేదు. ఆ రోజు ఆదాము అవ్వ చేసిన పాపిష్టి పని వల్ల మొట్టమొదటిగా దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఆదామా ఆదామా నువ్వు ఎక్కడా, నీ స్వరము విని నేను దాక్కున్నా, దిగంబరినని నేను దాక్కున్నా. దిగంబరివని నీకెవరు చెప్పారు? నువ్వు తినవద్దన్న పండు తిన్నావా? ఏ దేవునికి తెలియదా? తినవద్దన్న పండు తిన్నాడనే విషయం దేవునికి తెలియదా? దేవునికి బాగా తెలుసు. మరి ఎందుకని తినవద్దు అన్న పండు తిన్నావా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు? ఆదాము తన తప్పును ఒప్పుకుంటాడేమో. అవును ప్రభువా, నువ్వు తినవద్దన్న పండు తిని తప్పు చేశానయ్యా, నన్ను కనికరించయ్యా అని అంటాడేమో. ఆనాడు దేవుడు ఆదాముకు ఒక అవకాశం ఇచ్చాడు తన తప్పును ఒప్పుకోవడానికి. ఈరోజు నా ప్రియ సహోదర ప్రియ సహోదరి, ఎన్నెన్నిసార్లు నువ్వు చేసిన తప్పులను, నువ్వు చేసిన పాపిష్టి కార్యాలను, నువ్వు వేసిన వేషాలను చూసిన దేవుడు
ఎన్నెన్ని సార్లు నీకు అవకాశం ఇవ్వలా, ఎన్నెన్ని సార్లు నీకు ఛాన్స్ ఇవ్వలా, నీ తప్పును ఒప్పుకోవాలని, నీ పాపాలను దేవునితో చెప్పుకొని నీ జీవితాన్ని దిద్దుకోవాలని ఆనాడు అవకాశము దేవుడు ఆదాముకి ఇస్తే ఆ అవకాశాన్ని చేతులారా పోగొట్టుకున్నాడు. నేను తినవద్దన్న పండు నువ్వు తిన్నావా అనంటే బుద్ధి తక్కువయ్యి, ప్రభువా బుద్ధి గడ్డి తిని నేను పండు తినేశానయ్యా, నన్ను క్షమించయ్యా, నన్నే కాదయ్యా నా భార్యను కూడా క్షమించు, ఎందుకంటే నా భార్య కూడా తినేసింది, మేమిద్దరం కలిసే మూకుమ్మడుగా పాపిష్టి పనిచేసాం, మనం క్షమించునాయన అని ఒకవేళ ఆనాడు ఆదాము అడిగినట్లయితే ఈరోజు ప్రపంచం చాలా డిఫరెంట్గా ఉండేదేమో. ఆదామా తినవద్దన్న పండు తిన్నావా, నన్నేం చేయమంటావు, నువ్వే ఇచ్చిన ఈ స్త్రీ ఏం చేస్తున్నాడు, చేసిన తప్పును ఒప్పుకోకుండా దాన్ని ఏం చేస్తున్నాడు, పక్క వాళ్ళ మీద వేస్తున్నాడు. నన్నేం చేయమంటావు, ఇదిగో ఈ స్త్రీయే ఆ పండు ఇచ్చింది, నీ బుద్ధి ఏమైంది? ఒకవేళ ఆ స్త్రీ ఇచ్చింది అనుకోండి, నీ బుద్ధి ఏమైంది? దేవుడు చెప్పాడు కదా ఆ పండు తినవద్దన్నాడు కదా, నువ్వెందుకు తింటున్నావు, నాకెందుకు ఇస్తున్నావు, బుద్ధి లేదా నీకు? అడగాల్సినటువంటి బాధ్యత తనకుందిగా, ఆమె ఇచ్చిందంట ఈయన తినేశాడంట. కొంతమంది తప్పుడు పనులు చేసి కూడా ఆ తప్పుడు పనులను సమర్థించుకునేవాడు లేరా? ఏమయ్యా నువ్వు పరాయి స్త్రీ జోలికి ఎందుకు వెళ్తున్నావు, మా ఆవిడికి ఆరోగ్యం బాగుంటం లేదు కాబట్టి నేను పరాయి స్త్రీ కూడా పడుతున్నా, ఏమయ్యా నువ్వు రెండో పెళ్లి ఎందుకు చేసుకోవాలనుకుంటున్నావు, నాకు మా మొదటి అమ్మ మా మొదటి భార్యకు పిల్లలు పుట్టలేదు కాబట్టి నేను రెండో పెళ్లి చేసుకుంటున్నా, ఎందుకు నువ్వు ఆ విధంగా జీవిస్తున్నావు, ఈ విధంగా జీవిస్తున్నావు, ఎందుకు నీ భర్తను పట్టించుకోవట్లా, ఇంట్లో నాకు కావాల్సింది నేను కోరుకున్నది నాకు ఇవ్వడలేదు కాబట్టి నేను పట్టించుకోవట్లా, ఏదో ఒక కారణం. ఈరోజు భర్తలు భార్యలను పట్టించుకోకుండా పోవడానికి, భార్యలు భర్తలను పట్టించుకోకుండా పోవడానికి, బాధ్యతలు మరచి జీవించడానికి ఏదో ఒక వంక చెప్పేటటువంటి దొంక తిరుగుళ్ళు తిరిగేవాళ్ళు లేరా ఈరోజు వాక్యం వింటున్న వారిలో? జాగ్రత్త, నువ్వు ఎన్ని వంకలు చెప్పినా, నువ్వు చేస్తున్న పాపిష్టి పనులను, నీవు కలిగి ఉన్న అవిధేయతను, నీకున్న మూర్ఖత్వాన్ని, నీకున్న గర్వాన్ని నువ్వు ఒప్పుకోకుండా ఏదో వంక చెప్పి ఒకవేళ నువ్వు చేసే తప్పుడు పని సమర్థించుకునే ప్రయత్నం చేస్తే శిక్ష తప్పదు, శిక్ష తగ్గదు అనే సత్యం మర్చిపోవద్దు. ఆనాడు దేవుడు ఒక అవకాశము ఆదాముకి ఇచ్చినప్పుడు ఆదాము దాన్ని సద్వినియోగపరచుకోలేదు. అవ్వా నువ్వెందుకు తిన్నావు, కనీసం అవ్వన్న బుద్ధి తెచ్చుకుని ప్రభువా నువ్వు తినవద్దు అన్నావు కానీ బుద్ధి తక్కువై నేను తిన్నానయ్యా నన్ను క్షమించయ్యా అందా, తను ఒప్పుకోలా, నన్నేం చేయమంటావు, ఇదిగో ఈ సైతాను గాడు వాడు ఇచ్చాడు కాబట్టి నేను తిన్నాను. ఒకరి మీద ఒకరు నెపములు వేసుకుంటున్నారు కానీ చేసిన తప్పును మాత్రం ఒప్పుకోవట్లేదు. నా బైబుల్ సెలవిస్తుంది అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుతాడు. ఇద్దరూ తప్పు ఒప్పుకోలా అప్పుడు దేవుడికి వేరే గత్యంతరము లేక వాళ్ళిద్దరినీ కూడా సమృద్ధి అయినా బహుశ్రేష్టమైన ఏదేను తోటలో నుంచి ఇద్దరిని కలిపి బయటికి గెంటేశాడు. పండి బయటికి, మీలాంటి పాపిష్టి వాళ్లకు ఇలాంటి శ్రేష్టమైన స్థలము స్థావరము అవసరము లేదు, పండి బయటికి. సమృద్ధిలో నుంచి ఆనాడు ఆదాము అవ్వ గెంటివేయబడ్డారు. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరా సహోదరి, నువ్వు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నట్లయితే, చేసిన తప్పును కూడా ఒప్పుకోకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతున్నట్లయితే దయచేసి గమనించు, నువ్వు కలిగున్న సమృద్ధిని పోగొట్టుకుంటావు. ఈరోజు నువ్వు ఏమైతే కలిగున్నావో, ఎటువంటి స్థితిని అయితే కలిగున్నావో, ఎటువంటి భాగ్యాన్ని అయితే కలిగున్నావో, ఎటువంటి ఆశీర్వాదాన్ని అయితే కలిగున్నావో, దాన్ని పోగొట్టుకోవడానికి బహు దగ్గరలో నువ్వు ఉన్నావు అనే సత్యము మర్చిపోవద్దు. ఆనాడు ఆదాము అవ్వ ఏదేను తోటలో సురక్షితముగా బహుసౌఖ్యముగా అన్ని సౌకర్యములు కలిగి సమృద్ధి కలిగి జీవించేవాళ్ళు ముళ్ళ తుప్పల మధ్యకు గెంటివేయబడ్డాడు, గచ్చ పొదల మధ్యకి గెంటివేయబడ్డారు. ఎందుకు వచ్చింది ఆ కర్మ, ఎందుకు వచ్చింది ఆ దుస్థితి, ఎందుకు వచ్చింది ఆ దుర్భర పరిస్థితి? తప్పు చేయటం తప్పు, చేసిన తప్పును దాచుకోవడం మరొక తప్పు, చేసిన తప్పును ఒప్పుకోకపోవడం ఇంకొక తప్పు. తప్పు చేసేవాళ్ళు మూడు రకాలు. ఒకటి మొదటిగా తప్పు చేయటం తప్పు, రెండవది చేసిన తప్పును దాచుకోవడం ఇంకా తప్పు,
మూడవది దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టకపోవడం మరింకా తప్పు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడ, తప్పు చేసి కూడా దాన్ని ఒప్పుకోకుండా విడిచిపెట్టకుండా దర్జాగా దొరలాగా తిరిగే వాళ్ళు ఉన్నారా? జాగ్రత్త, త్వరలో నీ జీవితంలో నువ్వు కలిగి కూడా దాన్ని పోగొట్టుకోబోతున్నావు. నీకు ఆధారమైన దాన్ని నువ్వు పోగొట్టుకోబోతున్నావు. ఎందుకని? ఎన్నిసార్లు గద్దించిన లోబడనల్లని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవుతారు. ఆ రోజు ఆదాము అవ్వ ఏం చేశారు తెలుసా? నగ్నంగా ఉన్నారని గ్రహించి ఆకులతో తమ సిగ్గును కప్పుకునే ప్రయత్నం చేశారు. ఆకులతో సిగ్గును కప్పుకోగలరా అండి? కప్పుకోగలరా? నో. దేవుడు వారిని చూశాడు. ఆకులతో వారి శరీరాన్ని కప్పుకోవడం చూశాడు దేవుడు. ఆయన ఒకవైపు శాసనకర్త, తాను అన్న మాట తప్పనిసరిగా నెరవేరుస్తాడు. మరొక వైపు ఆయన ప్రేమ కలిగిన తండ్రి. తన బిడ్డలు ఆకులతో తమ శరీరాన్ని కప్పుకోవడం చూసినప్పుడు ఆయన తట్టుకోలేకపోయాడు. అప్పుడు మూడు పనులు జరిగినాయి. ఒకటి సాక్రిఫైస్, ఒకటి సాక్రిఫైస్, అక్కడ బలి జరిగింది. వాళ్ళు దిగంబరులుగా ఉన్నప్పుడు దేవుడే చర్మపు చొక్కాని కుట్టించాడట. ఏం కుట్టించాడు? చర్మపు చొక్కా కుట్టించాడట. చర్మపు చొక్కా కుట్టించాలంటే చర్మం కావాలిగా. చర్మము కావాలి అంటే ఒక జంతువు బలి కావాలిగా. ఆనాడే దేవుడు ఒక అద్భుతమైన ప్రణాళిక వేశాడు. ఈరోజు వీరు కలుగున్నటువంటి దిగంబరత్వాన్ని, ఈరోజు వీరు కలిగున్నటువంటి సిగ్గుమాలిన జీవితాన్ని ఒకవేళ కప్పాలి అంటే ఒక జీవి బలి కావాలి. ఈ మనుషులు చేసిన పాపిష్టి పనిని బట్టి వీళ్ళు తెచ్చుకున్నటువంటి దిగంబరత్వాన్ని ఒకవేళ కప్పాలి అంటే ఒక వ్యక్తి మరణము కావాలి. ఆయన మరణము ద్వారా వీరి పాపిష్టి సిగ్గును కప్పాలి. ఆనాడు దేవుడు ఒక జంతువుని బలి ఇచ్చి తత్ఫలితంగా ఆ చర్మము ద్వారా వారి యొక్క సిగ్గును కప్పాడు 2000 సంవత్సరాల క్రితము. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నీవు నేను కలిగి ఉన్న ఆత్మీయ దిగంబరత్వాన్ని కప్పడానికి, సిగ్గును కొట్టివేయటానికి దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును నీ కొరకు నా కొరకు సిలువకు అప్పగించి ఆయన సిలువ మీద బలి అవ్వడం ద్వారా, ఆయన సిలువ మీద మరణించడం ద్వారా నీకు నాకు రక్షణ వస్త్రాన్ని ఆయనే అనుగ్రహించాడు, ఆయనే దయచేశాడు. ఆ రోజు ఒక జంతువు బలి కావాల్సి వచ్చింది వారి సిగ్గును కప్పడానికి. ఆనాడు యేసుక్రీస్తు సిలువలో బలి కావలసి వచ్చింది సిగ్గుమాలిన జీవితం జీవించే మనలను అట్టి స్థితిలో నుంచి విడిపించటానికి, నీతి వస్త్రములను రక్షణ వస్త్రములు మనకు ధరింప చేయటానికి. ఆనాడు ఆదాము అవ్వ ఆకులతో తమను తాము కప్పుకుంటున్నప్పుడు అది పర్మనెంట్ సొల్యూషన్ కాదని తనంతట తానే వారికి చొక్కాలు కుట్టించాడు. నువ్వు నేను అపరాధముల చేత పాపముల చేత చచ్చి ఉండగా నిన్ను నన్ను మనలను మనము రక్షించుకోలేమని, మనకున్నటువంటి ఈ ఆత్మీయ సిగ్గును మనము కప్పుకోలేమని దేవుడే తనంతట తానే దానికి అద్భుతమైన ప్రణాళికను రూపించాడు. అది తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును మరణానికి అప్పగించటం ద్వారా నిన్ను నన్ను రక్షించటము, నీవు నేను చేసిన పాపములను క్షమించటము. ఇది దేవుడు నీకోసం నా కోసం చేసిన అద్భుతమైన త్యాగం. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆదాము వలె అవ్వ వలె చేయవద్దన్న పనులు చేస్తున్నావా? జాగ్రత్త. ఒకవేళ ఆల్రెడీ చేసే వచ్చావా, అయితే ప్రభువు పేరట మనవి చేస్తున్నా, ఆ తప్పును ఒప్పుకో, దాన్ని విడిచిపెట్టు. మూడవదిగా ఈరోజు ప్రభువా, నేను చేసిన పాపాన్ని నా అంతట నేను సరిచేసుకోలేను, నేను చేసిన పాపం వల్ల వచ్చినటువంటి సిగ్గుమాలిన జీవితాన్ని నా అంతట నేను కప్పుకోలేను, అది కేవలము నీ ప్రియ కుమారుని యేసుక్రీస్తు యొక్క రక్తములో నేను కప్పబడితే తప్ప నీతిమంతునిగా నేను తీర్చబడలేను. నన్ను ఈరోజు ఆ నీ ప్రియ కుమారుని యేసుక్రీస్తు యొక్క రక్తములో కడిగి ఆయన మాత్రమే అనుగ్రహించగలిగిన ఆ నీతి వస్త్రాన్ని, పరిశుద్ధమైన వస్త్రాన్ని ప్రభువా నాకు అనుగ్రహిస్తావా అని ఎందుకని మనందరం కలిసి ప్రార్థన చేయకూడదు? లెట్ అస్ ప్రే. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు తలలు వంచండి. పరిశుద్ధుడైన తండ్రి,
మా హృదయాలను పరిశీలించావు, మమ్మను పరిశోధించావు, వాక్యము ద్వారా మమ్మల్ని హెచ్చరించావు, సరిచేశావు. నాయన, మాలో తృప్తి కలిగిన జీవితం ఉండాలని, అసంతృప్తికి తావు ఉండకూడదని, లేనిపోని వాటి కోసం అరుగులు తీయకూడదని, అలాగే నువ్వు ఏదైతే అవునంటావో దానికి అవునని, ఏది వద్దంటావో దాన్ని కాదని చెప్పేటటువంటి జీవితం మాకు ఇవ్వండి. ఒకవేళ అలా కాని పక్షంలో మాకు శిక్ష తప్పదని, మేము కలిగిన దాన్ని మేము పోగొట్టుకుంటామని, దూరం చేసుకుంటామని మాకు సూటిగా స్పష్టంగా సెలవిచ్చావు. నాయన, వద్దు తప్పు అని నువ్వు చెప్తున్నా, ఒకవేళ తెగిస్తే హఠాత్తుగా నాశనం మా మీదకు వస్తుందని ఎందరైతే గ్రహించి ఈరోజు ప్రభువా నేను ఆదాము వలె అవ్వవలే చేయకూడని పనిచేసి ఎవరికి తెలియకుండా ఎవరికంట పడకుండా రహస్యంగా జీవిస్తున్నా, ఆయన నన్ను క్షమించు. సమస్తము ఎరిగిన వాడివి, సమస్తము తెలుసుకునేవాడివి, నీకు మరుగైనది ఏదీ లేదు ప్రభువా. కాబట్టి నన్ను నాకున్న సమస్తాన్ని చేతులకు అప్పగించుకుంటున్నా, నన్ను క్షమించయ్యా. ఈరోజు నేను కలిగి ఉన్నటువంటి స్థితిలో నుంచి కుప్ప కూలిపోకుండా నాయనా నన్ను క్షమించు నాయన అని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థన ఆలకించమని, ప్రభువా వారిని కనికరించమని యేసు నామంలో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.